పాడు జీవితము. ఏ కీర్తి, లైట్ బంద్ చేయవా బాత్రూమ్ లో, ఎప్పుడు అట్లా ఊరికి వస్తున్నావు? మర్చిపోయినా. పాలు మర్చిపోయిన కీర్తి, ఫ్రిడ్జ్ లో పాలు పెట్టావా? వచ్చి వస్తున్నా మమ్మీ. అట్లనే జర సిలిండర్ కూడా ఆఫ్ చేసినా లేదా చెక్ చేసి అమ్మయ్య ఇప్పుడు హాయిగా పడుకోవచ్చు. ఈవెంట్ ఇక్కడికి వచ్చాయి, మీ ప్లేస్కి వెళ్ళిపోండి అమ్మా. కీర్తక్కా దయ్యం అనుకున్నా. ఛీ, ఇగో నీకు ఒకటి చెప్పాలి. ఏంది? మన ఇంట్లో మేకప్ ప్రోడక్ట్ ఆన్లైన్లో ఆఫర్స్ నడుస్తున్నాయి, ఆర్డర్ చేద్దామా? రేపు పొద్దున్న చేద్దాంలే, పండుకో. రేపే లాస్ట్ డేట్ సేల్కి, రా తొందరగా చేసేద్దాం. ఇక మొదలెడదామా? టైం ఎంత? 2 అవుతుంది. 2 అయింది. నేను ఎప్పుడు వండుకున్నా నువ్వే టైం చేసావు. నిన్ను సారీ వ్యూయర్స్. ఎంజాయ్. నువ్వు వండుకో. నిద్రలో కాళ్ళు అయ్యే, అప్పుడు చెప్తా నీ సంగతి. హే శ్రుణాతి, మా చెల్లె నిజంగా దయమై ప్రేతాత్మలా నేను వెనక తిరుగుతున్నాను అనుకున్నా. ఇంట్లో జనాలే అనుకున్నా, కళ్ళో దయ్యాలు కూడా పండుకొని ఇస్తలే. కీర్తి, టైం అవుతుంది లేదు నాన్న. లేట్ అవుతుంది, తయారు కావా? లేవు. మా చెల్లె దయ్యం నన్ను 2 గంటలకు వండుకోబెట్టింది, తర్వాత కల్లో దయ్యం 5 గంటలకు వండుకోబెట్టింది, ఇప్పుడు మా మమ్మ వచ్చి లేపింది. నా జీవితంలో నిద్రనే లేకుండా పోతుంది. అయినా ఈ స్కూల్స్ కాలేజెస్ ఆఫీసులు ఇంత పొద్దున్న ఎందుకు పెడతారు? ఒక 10-12 గంటలకు పెట్టుకోవచ్చు కదా మెల్లగా. నాకు ఇంట్రెస్ట్ పోయింది, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నాకు చాలా కోపడారి మనిషిని మీకు తెలుసు. తగలబెట్టండి సార్. హలో వ్యూయర్స్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. దిస్ టైమ్ వీఆర్ బ్యాక్ విత్ అ కంటెంట్. సో నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనిషికి డైలీ అట్లీస్ట్ 6 to 7 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీ స్లీప్ని అనవసరమైన వాటికి లైక్ ఫోన్ వాడుతూ, టీవీ చూస్తూ ఇలాంటి వాటికి త్యాగం చేయకుండా మంచిగా పడుకోండి. స్టే హెల్దీ, హ్యావ్ ఎ గుడ్ స్లీప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ అవర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బై గైస్.